దేశానికి వెన్నెముక రైతుని రైతు లేనిదే రాజ్యం లేదని పంటలపైనే దేశ ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారంటూ ప్రసంగాలలో పలికే మాటలు కేవలం మాటలకే పరిమితమంటూ రైతులు ఆగ్రహించారు ప్రకాశం జిల్లా కంబం మండలంలోని వ్యాపార మార్కెట్ యార్డులో రైతులు వద్ద కొనుగోలు చేయకుండా వారాల తరబడి శనగల ట్రాక్టర్లను మార్కెట్ యార్డులో ఉంచి కాల్యాపనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కష్టపడి పంటలు పండించిన రైతుకు కనీస మద్దతు ధర లేకుండా దళారుల చేతిలో దగపడుతున్నారన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు పండించిన పప్పు ధాన్యాలకు కనీసం గిట్టుబాటు ధర కల్పించేందుకు ఏపీ మార్ఫెడ్ మరియు నాఫెడ్ ఆధ్వర్యంలో శనగ క్వింటాకు 5230 రూపాయలు మినుములు క్వింటాకు 6300 రూపాయలు కందులు క్వింటాకు 6300 ప్రకారం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంటే ఆ పంటలను మార్కెట్ యార్డుల వద్ద వారాల తరబడి ఉంచి పడిగాపులు చేయాలంటూ తమ పంటను మార్కెట్ యార్డు ఎదుటే తగలబెడతామంటూ నిరసించారు కంబం మార్కెట్ యార్డులో మండలంలోని శనగ కొనుగోలు కోసం ప్రభుత్వము పంచసూత్రాల ప్రకారం మద్దతు ధరపై అమ్ముటకు ఏ రైతు కూడా మండలంలోని ఆర్బీకే పరిధి దాటిపోకూడదని ఉద్దేశంతో రైతుల వద్ద నుండి మాత్రమే మద్దతు ధర కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేయగా అధికారుల నిర్లక్ష్యంతో విసిగితిపోతున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేనైతే కలెక్టర్ అవి ఒక 5 నిమిషాలు చూస్తానా నేనైతే ఆగను నేనైతే తగలబెడతా పెసోలు కూడా వచ్చిండ్రు నేను అన్నిటికి సిద్ధపడే వచ్చినాంగ వాడు ఫోన్ ఎత్తట్లే లక్ష్మీనారాయణ గాడు అసలు దేశరెడ్డి బాలరెడ్డి నేను పోయిన నెల 25వ తేదీ శనగల రాపినికి వచ్చాను రెండు రోజులు పోయిన నెల 25వ తేదీ సోమవారం వస్తే ఈ రోజే పూజ చేసుకుంటున్నాం తమ్ముడు రెండు రోజులు ఆగిరా అన్నాడు అదే వారం వచ్చాను పండగ అయిపోయినాక వేసుకుంటాను అన్నాడు పండగ అయిపోయినాక 4వ తేదీ వచ్చాను 4వ తేదీ వస్తే షాంపిల్ కావాలా రాసుకోవాలని షాంపిల్ వస్తే రాపించుకున్నారు షాంపిల్ తీసుకొని ఫోన్ చేస్తామన్నారు మా కాడికి వెనకొచ్చిన వాళ్ళు రికమెండేషన్ల మీద వచ్చిన వాళ్ళు వేసుకుంటున్నారు కానీ పూటీలు మా ఈ మటుకు ఇంతవరకు లేదు నిన్న శనివారం వచ్చి అడిగితే రెండు రోజులు ఆగి రమ్మన్నాడు సోమవారం తీసుకొచ్చాను వచ్చినాక నేను వేసుకోను ఏమైనా చేసుకోపో తీసుకుపోయి నిక్కని మాట్లాడుతున్నారు ఏవో కంబం మండలం ఏవో చేస్తే నేను మాట్లాడి పెడతాను ఆన్లైన్ పెట్టు లోపల పెట్టు నేను ఏపిస్తానని అంటున్నారు కానీ సమాధానం ఎవరు చెప్పట్లేదు ఆ లక్ష్మీనారాయణ ఫోన్ చేస్తే ఇక్కడ వేసుకున్నతను మాకు సంబంధం లేదు అంటున్నాడు ఇక్కడ ఇతను మటుకు వాళ్ళ లిస్టు చూపించమంటే చూపించట్లేదు వెనక ముందు నాకు లిస్టు చూపి నేను తీసుకొని ఎన్నికపోతా అంటే లిస్టు చూపించట్లేదు అంటే మీరు లంచాలు తీసుకొని డబ్బున్నోనే వేసుకోబట్టే కదా నాకు అన్యాయం జరిగేది నాకు చెప్తేనే కదా నేను తీసుకొచ్చింది వెనక ముందు చూపి లిస్టు చూపించి మాట్లాడాలా నువ్వేమైనా చేసుకో నేను వేసుకోను గోతాలు ఏమన్నాడు గోతాలు 2000 గోతాలు ఉన్నాయాడ ఆ బయట ఉన్నాయి చెడిపోతాయా లోపల ఉన్నాయి చెడిపోతాయా గింజలు నాకు దానికి సమాధానం కావాలి ఫస్ట్ అసలు వీళ్ళు డబ్బులు తీసుకొని డబ్బున్నోడి వేస్తుండ్రు మిగతా వల్ల వేయట్లేదు అది నా బాధ ఖచ్చితంగా ఒక ఏవో గారు ఒక హాఫ్ అన్ అవర్ అడిగారు హాఫ్ అన్ అవర్లో నేను వేసుకోకుండా ఖచ్చితంగా కాల్చి నవ్వుతా శనగలైతే ఉంచను